Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Brother వెనుక ఉన్నది ఎవరు? ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి 3 ఏళ్లు పూర్తవుతోంది. మరో 2 ఏళ్లలో ఎన్నికలు ఉన్నాయి. ప్రధాన విపక్షం టీడీపీతో పాటు ఇతర విపక్ష పార్టీలు, జనసేన, బీజేపీ కూడా వైసీపీకి గట్టి పోటీ ఇచ్చే పరిస్థితులు లేవు. అలాగనే ప్రజా వ్యతిరేకత లేదని ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. దీంతో సీఎం జగన్ ఇప్పుడు తన బావ బ్రదర్ అనిల్తో పార్టీ పెట్టించడం ద్వారా విపక్షంలోని రాజకీయ శూన్యతను భర్తీ చేయడంతో పాటు తనకు అసలు విపక్షాల నుంచి పోటీ లేకుండా చూసుకుంటున్నారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీని వెనుక బలమైన కారణాలే ఉన్నాయి. ఇన్నాళ్ళు ఏపీలో బలమైన రాజకీయ కుటుంబానికి అల్లుడైన, మత ప్రబోధకుడిగానే ఉంటూ మద్దతిచ్చిన బ్రదర్ అనిల్ కుమార్ ఇప్పుడు మాత్రం రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు తపన పడుతున్నారు. అది 2019లో తాను వైసీపీకి ఎలా మద్దతు ఇప్పించానో జనాలకు గుర్తు చేస్తూ మరీ తన మద్దతుదారులకు గుర్తు చేస్తున్నారు. గతంలో వైసీపీకి మద్దతు ఇచ్చిన వారంతా ఇప్పుడు తమకు అన్యాయం జరిగిందని అసంతృప్తిగా ఉన్నారంటూ బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో బ్రదర్ అనిల్ ఇప్పుడు వీరందరినీ కలుపుకుని కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అసలు ట్విస్ట్ ఎదురవుతోంది. సాధారణంగా అయితే వైసీపీకి 2019 సార్వత్రిక ఎన్నికలలో తెర వెనక బలంగా మద్దతిచ్చి ఇప్పించి పార్టీ 151 స్థానాలతో అధికారంలోకి రావడానికి ప్రయత్నించిన వ్యక్తి సీఎం బావ అయినా సరే ఇప్పుడు తన మద్దతుదారులతో భేటీలు పెట్టి తమపై విమర్శలు ఎక్కుపెడుతూ ఉంటే ఏం చేయాలి? కనీసం వ్యక్తిగత స్థాయిలో అయినా దానికి కౌంటర్ ఇవ్వాలి. కానీ రాష్ట్రంలో ఎక్కడా అలా జరగడం లేదు. దానికి బదులుగా రాష్ట్రంలో క్రైస్తవ సంఘాలు రంగంలోకి దిగి ఆయన్ను కౌంటర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. గతంలో షర్మిల పార్టీ పెట్టినప్పుడు సైతం స్పందించిన వైసీపీ పెద్దలు, సజ్జల వంటి వారు సైతం ఇప్పుడు బ్రదర్ అనిల్ గురించే మాట్లాడడం లేదు. దీంతో కొత్త అనుమానాలు మొదలవుతున్నాయి. బ్రదర్ అనిల్ కొత్త పార్టీ పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటూ ఇప్పటికే విజయవాడ, విశాఖలోని తన మద్దతుదారులతో సమావేశాలు ఏర్పాటు చేశారు. అయినా వైసీపీ వైపు నుంచి కానీ, సీఎం జగన్ నుంచి కానీ పల్లెత్తు మాట వినిపించడం లేదు. గతంలో షర్మిల పార్టీ పెట్టినప్పుడు సైతం సీఎం జగన్ మాట్లాడలేదు. ఆ తర్వాత పదే పదే అడుగుతూ ఉంటే పార్టీ పెద్ద సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం ముక్తసరిగా స్పందించారు. అది తెలంగాణ వ్యవహారాలతో మాకు సంబంధం లేదని మాత్రమే. కానీ ఇప్పుడు అలా కాదు. నేరుగా ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వానికే సవాల్ విసురుతూ కొత్త పార్టీకి బ్రదర్ అనిల్ సిద్ధమవుతున్నారు. అయినా కనీస స్పందన లేకపోవడంతో ఇదంతా జగన్ కనుసన్నల్లోనే జరుగుతుందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఏపీలో ప్రస్తుతం అధికార పక్షం వైసీపీ బలంగా ఉంది. అయినా ప్రజా వ్యతిరేకత ఉంది. కానీ దానిని సొమ్ము చేసుకునే పరిస్థితుల్లో విపక్షాలు లేవు. అయితే ఇదంతా ఎప్పటి వరకు అంటే ఎవరికి తెలియదు. ఏదో ఒకరోజు వైసీపీ ప్రభుత్వ వ్యతిరేకులంతా కూడబలుక్కోవడం ఖాయం. సీఎం జగన్ను టార్గెట్ చేయడం ఖాయం. దానికి బదులుగా ప్రజలకు తానే ఓ విపక్షాన్ని అందుబాటులో ఉంచి మద్దతు ఇచ్చేలా చేసుకొని ఆ తర్వాత తన పార్టీలో కలిపేసుకుంటే ఇక ఆ ఇబ్బంది కూడా ఉండదు. సరిగ్గా ఇదే వ్యూహంతో బ్రదర్ అనిల్ను జగన్ ప్రోత్సహిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవం ఎంత ఉందనే అంశం కాస్త పక్కన పెడితే విపక్షాలని తప్పించి బ్రదర్ అనిల్ రూపంలో తనకు నచ్చిన విపక్షాన్ని సైతం సృష్టించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారనే ప్రచారం ఖచ్చితంగా విపక్ష టీడీపీ, జనసేన, బీజేపీలను కలవరబెడుతోంది.